తిరుమల తిరుపతి దేవస్థానం 2022-23 బడ్జెట్ను 3,96.40 కోట్లతో ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 నిబంధనలను సడలించిన నేపథ్యంలో త్వరలో కోవిడ్కు ముందులాగా శ్రీవారి ఆర్జిత సేవలు పునరుద్ధరించడంతో పాటు సర్వదర్శనం, శీఘ్ర దర్శనం టికెట్ల సంఖ్యను క్రమంగా పెంచాలని బోర్డు తీర్మానించినట్లు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ ఆ వివరాలు తెలిపారు. అదేవిధంగా సిమ్స్ హాస్పిటల్ పూర్తి స్థాయిలో టీటీడీ ఆధ్వర్యంలోకి వచ్చింది కాబట్టి దాన్ని కూడా మెరుగ్గా అభివృద్ధి చేసి ప్రజలకి, వచ్చే రోగులకి మెరుగ్గా వైద్య సేవలు అందించేదానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, అందులో భాగంగా 2,73,00,000తో టోటల్ కంప్యూటర్ కన్నా చేయిద్దాం, ఆన్లైన్లో ఏ విధంగా వైద్య సేవలన్నీ అందించగలము ఆ విధ ఆ స్థాయిలో కంప్యూటర్ కన్నా కూడా చేయించే కార్యక్రమం చేద్దామని చెప్పి నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే మేము ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న టీటీడీలో పనిచేసే ఉద్యోగస్తులకి, పెన్షనీర్లకి నగదు రహిత వైద్య ప్రారంభించడం జరిగింది. వైద్య సేవలు అందించేదానికి దానికి 25 కోట్ల రూపాయలతో నిధులు కూడా శాంక్షన్ చేయటం జరిగింది ఈరోజు. అదేవిధంగా అన్నప్రసాదాలు చేసే కార్యక్రమం దగ్గర గ్యాస్ స్టీమ్ ద్వారా అన్నప్రసాదాలు చేసే ప్రక్రియ ఉంది మనకి. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థ అయిన నెట్క్యాప్తో టైప్ చేసుకున్నాం. దానికి గ్యాస్ వాళ్ళు నెట్క్యాప్ సోలార్ ద్వారా కన్వర్ట్ చేసి స్టీమ్ సప్లై చేసే విధంగా తెలుసుకున్నాం. దానికి కూడా ఈరోజు బోర్డులో అనుమతులు ఇవ్వటం జరిగింది. అది ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళు సోలార్ ద్వారా గ్యాస్ ప్రొడ్యూస్ స్టీమ్ ప్రొడ్యూస్ చేసి మనకు అందిస్తే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీంట్లో కూడా మనకి టీటీడీకి చాలా మేరకు ఆదాయం ఉంటుంది, అంటే ఖర్చు సేవ్ అవుతుంది. అదన్నీ కాక సోలార్ ద్వారా ప్రొడ్యూస్ చేసింది కాబట్టి గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేసి దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా చేయటం జరిగింది. తిరుమలలో ఉండే అన్నప్రసాదాలను ఉచితంగా, అన్నప్రసాదం ఏదైతే స్వామివారిని ప్రసాదంగా అందిస్తున్నాం భక్తులకి, దాన్ని ఇంకా ఎక్కువ ప్లేస్లో కూడా భక్తులకి చేసి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో తిరుమలకు వచ్చే భక్తులకి అందరికీ ఉచితంగా అన్నప్రసాదం ఇచ్చే ఏర్పాట్లు చేసినాక పైన తిరుమల కొండపై ప్రైవేట్ రెస్టారెంట్స్ను పూర్తిగా తొలగించే కార్యక్రమం చేయాలి, ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ చేసి స్వామివారి ప్రసాదం విఐపీ కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, బోర్డు మెంబర్ కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, మంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా ఒకే కిచెన్, స్వామివారి ప్రసాదం అనేది ఒకే కిచెన్ నుంచే ఉండి భక్తులందరికీ అదే పెడదాం. ఏ పదవిలో ఉన్నా స్వామివారి భక్తుడే కాబట్టి వాళ్ళందరికీ అదే ప్రసాదం అందించే కార్యక్రమం కూడా చేద్దాం, దానికి తగ్గ ఏర్పాట్లు చేయమని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈ నిర్ణయం అయితే పూర్తి స్థాయిలో అమలు చేద్దాం. ఇందులో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఆ ఇబ్బందులను కూడా ఎట్లా అధిగమించాలో కూడా భక్తుల దగ్గర అభిప్రాయాలు కూడా సేకరిద్దాం. నేను కొంతమంది మనం పెట్టే ప్రసాదం నచ్చకపోవచ్చు, వాళ్ళు ఈ వాంట్ టు హ్యావ్ సమ్ డిఫరెంట్ ఫుడ్, అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలనేది కూడా ఆల్టర్నేటివ్స్గా కూడా ఒక, బట్ ఏదైనా సరే ఇక్కడ స్వామివారి ప్రసాదంగానే ఇద్దాం. కొనుగోలు కొని తినే కార్యక్రమం లేకుండా చేద్దాం, ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. ఇంకా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ విషయానికి వచ్చేళ్ళకి ఏదైనా కొంచెం వాళ్ళ జీవనోపాధి ఏమైనా దెబ్బతింటుందేమో, అది కూడా ఒకసారి అధికారులకు చెప్పాను. అటువంటి వాళ్ళకి ఆల్టర్నేటివ్గా మనం ఏం చేయగలమో ఆలోచన చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా లోగట్ 2 ఇయర్స్ బ్యాకే మనం పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం, భక్తుల్ని కిందనే అన్ని ఏర్పాట్లు చేసే స్పిరిచువల్ సిటీ నిర్మిద్దాం, ఆధ్యాత్మిక సెంటర్ నిర్మిద్దామని అనుకున్నాం. కరోనా వచ్చినాక మీకు అందరికీ తెలుసు ఆర్థిక ఇబ్బందులు ఉండటం వల్ల ముందుకు పోలేకపోయాం. ఈరోజు తీసుకున్న ప్రధాన నిర్ణయాల్లో సైన్స్ సిటీకి అని లోగడ మనం ల్యాండ్ ఇచ్చున్నాం కేంద్ర ప్రభుత్వానికి, ఆ ల్యాండ్ మళ్ళీ రీడీమ్ చేసుకున్నాం, చేయమని అడిగాం, అది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అందులో సైన్స్ సిటీకి అని 70 ఎకర్స్ ఇచ్చాం, 70 ఎకర్స్లో 20 ఎకర్స్ సైన్స్ సిటీకి ఇచ్చి వాళ్ళు ఏ మేరకు అభివృద్ధి చేస్తారో చేయించి మిగతా 50 ఎకర్స్లో స్పిరిచువల్ సిటీ నిర్మించడానికి
టెండర్లు పిలిచే ప్రక్రియ కూడా స్టార్ట్ చేయాలని, ప్లాన్స్ అప్రూవల్ చేయించుకొని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి వీలైతే ఏప్రిల్లో దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయించుకునే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. నాద నీరాంజనం దగ్గర కూడా శాశ్వతంగా ఒక మండపం నేర్పిద్దాం, టెంపరీ షెడ్లు కాకుండా అనేది, దానికి కూడా ప్లాన్లు అప్రూవల్ చేసి ఏప్రిల్లో ప్రారంభించుకునే కార్యక్రమం చేద్దాం. టెంపరీ షెడ్లు లేకుండా పర్మనెంట్గా అక్కడ ఏదో ఒక మండపం నిర్మిస్తే భక్తులు కూర్చొని కార్యక్రమాలు వీక్షించేది, వాటన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.